Hi, this is Ramna Gaur Godisila. ఈ వీడియోలో మనం ఎస్పిజి గురించి తెలుసుకోబోతున్నాము. ఎస్పిజి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, జనరల్గా మనం దీన్నే వివిఐఎంపి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్లకు ప్రొటెక్షన్లకు పెట్టింది పేరే ఈ ఎస్పిజి. దేశంలో ప్రధానులు, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడమే ఈ ఎస్పిజి ప్రత్యేకత. దేశ ప్రధానిని కాపాడుకోవడం అంటే దేశాన్ని కాపాడుకోవడం అన్నట్టే. ఆ ఉద్దేశంతో వీళ్ళకి అత్యాధునికమైన శిక్షణ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. మరి ఈ ఎస్పిజి నేపథ్యం ఏందో మనం ఒకసారి మనం పరిశీలించినట్లయితే, మనకు 1984 అక్టోబర్ 31 ఇందిరాగాంధీ తన సెక్యూరిటీ చేతుల్లోనే దారుణ హత్యకు గురి కావడం జరిగింది. ఈ దారుణ హత్య, ఈ ఘటన దాదాపు ప్రపంచాన్నే తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది. ముఖ్యంగా భారతదేశం మొత్తానికి ఇదొక దిగ్భ్రాంతికరమైన ఘటన. ఈ ఘటన జరిగిన తర్వాత ఇటువంటి ఘటన మరొకటి జరగకూడదనే ఉద్దేశంతో ఈ సెక్యూరిటీని, అంటే ప్రధానులకు ఇచ్చే సెక్యూరిటీ పైన ప్రత్యేకమైన దృష్టిని నిలిపిందని చెప్పచ్చు. ఆ నేపథ్యంలోనే అప్పటి హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ బీర్బల్ నాథ్ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ నివేదికను ఇవ్వడం జరిగింది, అంటే ప్రొటెక్షన్ ఏ రూపంలో ఇస్తే మంచిది, ఏ రకంగా ఉండాలి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఏ వేటిని పాటించాలి, నియ నిబంధనలు ఏంది, వారికి ఉన్న ప్రత్యేకత ఏంది, ఇవన్నీ కూడా ఆ కమిటీ, ఈ బీర్బల్ నాథ్ కమిటీ నివేదిక సమర్పించడం జరిగింది. అనంతరం ఆ నివేదిక ఆధారంగానే ప్రధానమంత్రి సెక్యూరిటీ కోసం స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అప్పటి రాష్ట్రపతి 819 పోస్టులను కూడా కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఈ స్పెషల్ ప్రొటెక్షన్ యూనిటే నేడు అది ఎస్పీజీగా మారింది, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్గా మారింది. ఒకసారి మనం ఎస్పీజీ ఏర్పాటు దాని గురించి కూడా తెలుసుకోబోతున్నాము. ఎస్పీజీ స్థాపన 1988 జూన్ 2 స్థాపించబడడం జరిగింది. దీని మోటో బ్రేవరీ, డెడికేషన్, సెక్యూరిటీ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. దీని డైరెక్టర్ జనరల్, అంటే జనరల్గా డైరెక్టర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండడం జరుగుతుంది. ఆయననే ప్రస్తుతమైతే అరుణ్ కుమార్ సిన్హా. ఎస్పీజీకి ప్రస్తుతమైతే ఒక 3000 సిబ్బంది ఎస్పీజీలో పనిచేయడం జరుగుతుంది. మరి ఒకసారి వీళ్ళ తీరు, వీళ్ళ వెపన్స్ కానీ వీళ్ళ డ్రెస్ కోడ్ గురించి కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. మనందరికీ తెలుసు, ప్రధానుల వెనుక నల్లటి డ్రెస్తో పాటు నల్లటి కళ్ళద్దాలుతో ఉంటుంది వాళ్ళ సెక్యూరిటీ, మనకు జనరల్గానే అయితే చూస్తుంటాం. వీళ్లకు స్పెషల్గా బ్లాక్ వెస్టర్న్ స్టైల్ ఫార్మా బిజినెస్ షూట్ ఉంటుంది, అంటే బ్లాక్ వెస్టర్న్ స్టైల్ ఫార్ములతో కూడిన బిజినెస్ షూట్ ఉంటుంది. అదేవిధంగా నల్లని కళ్ళద్దాలు ఉంటాయి. జనరల్గా వాళ్ళు ఎటు చూస్తున్నారో ఎవరికి తెలియదు, నల్లటి కళ్ళద్దాలు ఉంటున్నాయి. అదేవిధంగా చెవులకు 2-way ఎన్స్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పీసులు ఉంటాయి. అదేవిధంగా చేతులకు కన్సీల్డ్ హ్యాండ్ గన్స్ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళ వెపన్స్లో అల్ట్రా మోడర్న్ అసల్ట్ రైఫిల్స్ ఉండడం జరుగుతుంది. అవి అత్యాధునికమైన రైఫిల్స్. ప్రపంచంలో కొంతమంది, అంటే విఐపి సెక్యూరిటీ కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరనే ఇటువంటి స్థాయిలో వెపన్స్ ఉంటాయి. అదేవిధంగా ఎన్బుల్డ్ కమ్యూనికేషన్ ఇయర్పీస్లు ఉంటాయి. అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ వేస్ట్ అండ్ గ్లోవ్స్ ఉండడం జరుగుతుంది. మనకు తెలుసు ఎస్పీజీ యూనిట్ మొత్తం ఎప్పుడు కూడా మీడియాతో డైరెక్టర్ కానీ, డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ వాళ్ళకు మాట్లాడే వీలు ఉండదు. అయితే ఈ ఎస్పీజీ మనకు 1985-88 స్థాపించబడ్డప్పటికీ ఈ ఎస్పీజీ చట్టం 99 ప్రకారం కొన్ని సవరణలు తీసుకురావడం జరిగింది. ఈ సవరణల ప్రకారం ప్రధానిగా ఉన్నప్పుడు, తర్వాత ఆ పదవిని తప్పుకున్న తర్వాత 10 వరకు ఆ కుటుంబ సభ్యులకు ఈ ఎస్పీజీ చేత సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా 1991 సవరించిన ఎస్పీజీ చట్టం చెప్పడం జరుగుతుంది. దీని ప్రకారమే మనకు తెలుసు సోనియా గాంధీ ఇప్పుడైతే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు, అదేవిధంగా రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, అదేవిధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఈ ముఖ్యంగా ఈ గాంధీ, సోనియా గాంధీ కుటుంబానికి
28 ఇయర్స్ పాటు ఎస్పీజీ కంటికి రెప్పల ఆ కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ కుటుంబానికి ఎస్పీజీ సెక్యూరిటీని 2019 నవంబర్ 8 తొలగించడం జరిగింది. ఈ తొలగింపు కూడా ఊరికేనే తొలగించలేదు, అంటే భద్రత సమీక్షించిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఎటువంటి థ్రెట్ అంటే ప్రమాదం లేదు అని నిర్ధారించుకున్న తర్వాతనే ఈ ఎస్పీజీ కేటగిరిని భద్రతను వారి కుటుంబ సభ్యులకు తొలగించడం జరిగింది. ఇది కూడా పెద్ద దుమారంగా రేంది. కాంగ్రెస్ బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఎస్పీజీ భద్రతను తొలగించడం అనే ఆరోపణలు చేయడం, ఆ దానికి ధీటుగా బీజేపీ కూడా అదే స్థాయిలో చెప్పడం, లేదు ఉద్దేశపూర్వకం అంటూ ఏమీ లేదు, భద్రతను పునః సమీక్షించిన తర్వాతనే ఈ వీరికి ఎటువంటి ప్రమాదం లేదని నిర్ణయించుకున్న తర్వాతనే తొలగించడమని చెప్పడం కూడా జరిగింది. ఒకసారి మరి ఈ ఎస్పీజీ సవరణ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఎస్పీజీ సవరణ చట్టం ప్రకారం ఇకపై ప్రధానమంత్రి మరియు ఆయన కుటుంబ సభ్యులకు పదవిలో ఉన్నంత, అంటే ఆ ప్రధాని మరియు ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ ఎస్పీజీ సెక్యూరిటీ ఉంటుంది. దానికి సంబంధించిన ఈ బిల్లునే లోక్సభ 27 నవంబర్ లోక్సభ ఆమోదించింది. అదేవిధంగా 3 డిసెంబర్ రాజ్యసభ కూడా ఆమోదించడం జరిగింది. అంటే ప్రధానిగా బాధ్యతలు ఉన్నప్పుడుతో పాటు ప్రధాని బాధ్యతలు తప్పుకున్న తర్వాత కేవలం 1 సంవత్సరం మాత్రమే ఈ ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉంటుంది. కాకపోతే భద్రత ఒకవేళ థ్రెట్ అది ఏదైనా ఉంటే భద్రతను కొనసాగింపు అంటే పొడగింపు చేసే అవకాశాలు కూడా ఆ రోజు అప్పుడున్న పరిస్థితులను బట్టి కూడా తీయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎస్పీజీ యొక్క పూర్వపరాలు. ఒకసారి మనం తరచుగా మనం కొన్ని పదాలు వింటాం సెక్యూరిటీలో, ఈ ఎక్స్ కేటగిరీ, వై కేటగిరీ, ముఖ్యంగా జెడ్ ప్లస్ కేటగిరీ, జెడ్ కేటగిరీ. అసలు ఈ భద్రత అంటే ఏంది, దేని ఆధారంగా ఈ భద్రతను, ఎవరు జెడ్ ప్లస్, ఈ జెడ్ ప్లస్ లేనిది, జెడ్లో ఏంది, ఎక్స్ కేటగిరీ లేనిది, వై కేటగిరీ లేదో వాటి గురించి కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. మరి దేని ఆధారంగా ఈ ఎవరికి జెడ్ ప్లస్ ఉండాలి, ఎవరికి జెడ్ ఉండాలి, ఎవరికి ఎక్స్ ఉండాలి, ఎవరికి వై ఉండాలి అనేది, మనకు ఎవరికి ఏ ప్రొటెక్షన్ ఇవ్వాలనేది మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో వారు అందించే సమాచారం ఆధారంగా ఈ సెక్యూరిటీని కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం తరచుగా జెడ్ ప్లస్ కేటగిరీ ఉంటున్నాం. ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, మన్మోహన్ సింగ్లు కూడా ఇప్పుడు ఎస్పీజీ నుండి తాజాగా జెడ్ ప్లస్ కేటగిరీకి రావడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ భద్రతనే, ఇదే మరేం తక్కువేం కాదు. ఇది ఓన్లీ విఐపీ పర్సన్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏకంగా 55 సెక్యూరిటీ వాళ్ళెంట కంటికి రెప్పల వాళ్ళని కాపాడుకోవడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు కూడా 55 అంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీలో 55% సెక్యూరిటీ సిబ్బంది ఉంటుంది. ఇందులో 10 ఎనర్జీ కమాండోస్ ఉంటారు. వాళ్ళకు మనకు తెలుసు అత్యాధునికమైన శిక్షణ ఉంటుంది. 10 ఎనర్జీ కమాండోతో పాటు మిగిలిన వాళ్ళంతా కూడా పోలీస్ సిబ్బంది ఉంటున్నారు. అయితే ప్రస్తుతం అయితే మనము దేశంలో ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీ 17 మాత్రము ప్రస్తుతం ఉంది. ఈ సంఖ్య పెరగచ్చు తగ్గచ్చు, అప్పటికప్పటి భద్రతా సమీక్ష అనంతరం మార్పులు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మన్మోహన్ సింగ్ వాళ్ళ కొంతమందికి ఇంకొంతమందికి కూడా 17 ఉంటారు. మరి ఈ జెడ్ కేటగిరీ చూద్దాం. ఈ జెడ్ కేటగిరీలో 22 సెక్యూరిటీ ఉంటున్నారు. ఇందులో 4 లేదా 5 ఎన్ఎస్జీ కమాండర్స్ ఉంటారు. మిగిలిన వాళ్ళు మామూలుగా కమాండోస్ కాదు, పోలీస్ సిబ్బంది ఉంటుంది. ఇది ఎక్స్ జెడ్ కేటగిరీ. జెడ్ కేటగిరీలో మనం 22 అన్నాం, ఇందులో 4 లేదా 5 మాత్రం ఉంటాం, మిగతా వాళ్ళు. ఒకసారి మనం ఎక్స్ వై కేటగిరీ ఇద్దాం. వై కేటగిరీలో 11 సెక్యూరిటీ ఉంటున్నారు. ఇందులో 102 ఎనర్జీ కమాండోస్ ఉంటారు. మిగిలిన వాళ్ళు సాయుధ బలగాలు, మామూలుగా బలగాలు ఉంటున్నారు. ఇది మనకు వై కేటగిరీ. ఒకసారి ఎక్స్ కేటగిరీ చూద్దాం. ఇలా కేవలం వీళ్ళకి ఇద్దరే బాడీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు కూడా కమాండో కాదు, సాయుధ పోలీస్ సిబ్బంది మాత్రం ఉంటున్నారు. ఇది జెడ్ ప్లస్, జెడ్ కేటగిరీ, వై కేటగిరీ, అదేవిధంగా ఎక్స్ కేటగిరీ. మనకు భారతదేశంలో వెరీ ఇంపార్టెంట్ పర్సన్లతో పాటు, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, పొలిటీషియన్స్, హై ప్రొఫైల్ సెలబ్రిటీలు, అదేవిధంగా స్పోర్ట్స్ మ్యాన్, అదేవిధంగా బిజినెస్ మ్యాన్, అదేవిధంగా ఇతర రంగాలలో ఉన్న ప్రముఖులకు భద్రతను చూసుకోవడానికి 5 ఏజెన్సీలు పనిచేయడం జరుగుతుంది. అందులో మనం ఒకటి ఎస్పీజీ, అదేవిధంగా 2 ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్, 3 ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్, 4 సిఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, 5 సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది ఎస్పీజీ నేపథ్యం. ఈ వీడియో నచ్చితే లైక్.